కాళ్ళల్లో వాపులు రావడం ఇది సర్వసాధారణంగా గర్భవతుల్లో కనిపించే ప్రధాన లక్షణం. ఇది సాధారణంగా చీలమడమల చుట్టుభాగం వద్ద ప్రారంభమై పాదాలకి పాకుతుంది. అక్కడి నుండి కాళ్ళల్లో సగానికి పైగా వాపు కనిపిస్తుంది. ఇది చాలా నెమ్మదిగా ప్రారంభమై కొద్ది రోజులకు కనిపిస్తుంది. ఇది సాధారణంగా గర్భవతిగా ఉన్న స్త్రీ రెండో దశలో ఇది సంభవిస్తుంది. సాధారణంగా ఇది రెండో దశలో సంభవించొచ్చు లేదా మూడో దశలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. గర్భస్థ దశలో ఇది పూర్తిగా భౌతికమైనది. ఇది సంభవించడానికి అనేకానేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వాటిలోకెల్లా ముఖ్యమైన కారణమేంటంటే గర్భవతుల శరీరంలో అధికంగా ద్రవాలు ఉత్పన్నమవడం. ఇక రెండో కారణం విషయానికొస్తే గర్భవతి యొక్క గర్భాశయం పెరుగుతూ ఉండడం వల్ల గుండెకు రక్తప్రసరణ గావించే నరాలు కుదించుకుపోవడం వల్ల గుండెకు రక్తప్రసరణ నెమ్మదిస్తుంది. ఇక మూడవ కారణం గర్భవతుల్లో హార్మోన్ల మార్పు జరగడం వల్ల రక్తనాళాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. కాని కొన్ని చిట్కాలు పాటించడం వల్ల గర్భవతులు తమ కాళ్లవాపు తీవ్రతని తగ్గించుకోవచ్చు. అవేంటంటే, గంటల కొద్దీ నిలబడకూడదు లేదా కూర్చోకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో కూర్చోవలసొస్తే మీరు పనిచేస్తున్న చోటే కాస్త కాళ్ళు పాదాలు కొద్ది ఎత్తులో ఓ స్టూల్పై పెట్టుకోవడానికి వీలుగా మీ ఆఫీస్ పరిసరాల్ని అనుకూలంగా ఉంచుకోండి. వీలును బట్టి మీ క్యాబిన్లో ప్రతి రెండు గంటలకొకసారి లేచి నడవండి. దానివల్ల మీ కాళ్లకి కదలికలుంటాయి. అలాగే మీ చీలమండలం కూడా తిప్పుతూ ఉండండి. కొన్నిసార్లు కాళ్లవాపులు మీకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి సరైన సలహాలు తీసుకుని వాపులు తగ్గించుకోగలరు. కాళ్లవాపులు క్రమంగా రావడం అనేది జరగదు. ఒక్కోసారి హఠాత్తుగా కాళ్లవాపు రావడం గమనిస్తాం మనం. కేవలం ఒక్క కాలుకొచ్చి విపరీతమైన నొప్పి వచ్చినా దయచేసి వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే దానివల్ల గర్భిణీ స్త్రీకున్న బీపీ లెవెల్స్ పెరగవచ్చు. లేదంటే వాపొచ్చిన కాలి నరాల్లో రక్తం క్లాట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. బీపీ పెరగడం, రక్తం గడ్డకట్టడం అనేవి గర్భిణీకి ప్రమాదకరమైన పరిస్థితులు.